స్టార్మలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మబంధం సీరియల్ మంచి సూపర్ హిట్ సీరియల్గా నిలిచింది. ఇక ఈ సీరియల్ ఒకప్పుడు స్టార్మలో ప్రసారమైన మనసు పలకే మౌనగీతం సీరియల్ని రీమేక్ చేసి ఎన్నెన్నో జన్మబంధం సీరియల్గా మన ముందుకి తీసుకువచ్చారు. రీమేక్ సీరియల్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ ఈ సీరియల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈ సీరియల్ మాతృత్వానికి దూరమైన ఒక అమ్మాయి సంఘంలో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్తో ఈ సీరియల్ని చాలా బాగా తీస్తూ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న వేద తను నటిస్తుందా అని చెప్పడం కన్నా ఆ సీరియల్లో ఆ పాత్రలో జీవిస్తుంది అని చెప్పడం కరెక్ట్ అని తెలుస్తోంది. వేద అసలు పేరు డెబ్జోని మొదక్. మార్చి 20వ తేదీన 1996 వెస్ట్ బెంగాల్లోని కోల్కత్తాలో పుట్టింది వేద. ఈమె తండ్రి పేరు మెదక్, తల్లి పేరు అపూర్వ. వేదకి ఒక సిస్టర్ మరియు బ్రదర్ కూడా ఉన్నారు. ఇక వేద అనుకోకుండా సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాలేజ్కి వెళ్తున్న టైంలో సడన్గా తనకు తెలిసిన ఆంటీ, నువ్వు చూడడానికి చాలా బాగుంటావు, సీరియల్స్లో నటిస్తావా అని అడిగారట. సర్లే ఒకసారి ట్రై చేద్దాం ఏముంది అని తల్లిదండ్రుల్ని ఒప్పించి బెంగాలీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వేద. అపోన్జాన్, ఓ నమ శివాయ వంటి బెంగాలీ సీరియల్స్తో పాటు తమిళ్లో కూడా నటించడం మొదలుపెట్టింది. 2013 డెబ్జోని తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నాక్డౌట్ అనే సినిమాలో హీరోయిన్గా పనిచేసింది. ప్రస్తుతం హిందీ సీరియల్కి రీమేక్గా వచ్చిన ఎన్నెన్నో జన్మబంధం సీరియల్లో హీరోయిన్గా వేద అనే పాత్ర చేస్తుంది. తల్లి అంటే ఎలా ఉండాలో, మాతృత్వం అంటే ఎలా ఉంటుందో వేద ఈ సీరియల్లో చక్కగా ఇమిడిపోయింది. మరి ఈ సీరియల్లో వేద యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని సూపర్ అని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ బొమ్మలో ముందుగా మీరే చూడగలుగుతారు.